చేయటం పూర్తయ్యాక నువ్వు దీన్ని చేతికి పెట్టుకోవచ్చు. ఇది నీకు మంచి చేస్తుంది తల్లి, దిష్టి కూడా తగలదు. అవునమ్మా. లేదు, తను డ్రాగన్ బోట్ ఫెస్టివల్ పెట్టుకుంటే బాగుంటుంది. మరేం పర్వాలేదు, దానికి ఎక్కువ దూరం లేదు. ఇక సంవత్సరానికి ఒకసారి ఇది ఎవరికైనా తప్పుతుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచమ్మా. పని చేయాలమ్మా. మమ్మీ మమ్మీ, నానమ్మ నాకు ఇచ్చింది, బాగుంది కదా. నానమ్మిచ్చింది, ఇది నాకు మంచి చేస్తుంది కాబట్టి లక్కీ బ్రెస్లెట్ అని పిలుస్తాను. ఏంటి లక్కీ బ్రెస్లెటా? నానమ్మ నా కోసం ప్రతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కి ఇది చేస్తూనే ఉంటుంది. టీ ఆంటీ యాన్, ఇది పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు బియ్యం కడుగుతుందంటే ఇష్టం. సరే వినండి, మా మమ్మీ నేను కురుములు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. చేశాక తినడానికి మీ అందరినీ పిలుస్తానులే. దాని గురించి మాట్లాడటం ఆపు. మా ఇంట్లో అయితే ఫుల్ గా రెండు ఉన్నాయి. పండుగ కోసం మాచి పట్టి కూడా ఉంది. ఆ స్మెల్ వల్ల దోమలు పోవడమే కాదు, నాకు తలనొప్పి తగ్గు కూడా వస్తుంది. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కి మనం బియ్యం కుడుములు ఎందుకు తింటాం? యోన్ అనే కవి నదిలో దూకేశాడని విన్నాను. చేపలు అతన్ని తినకుండా కుడుములు తినాలని నిన్న వేస్తారంట. తెలిసినంత వరకు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అనేది చెడుని తరిమి కొట్టేది, అలాగే మన ఇంటిని శుద్ధి చేసేది. యోన్ కూడా జరుపుకుంటాడు. బియ్యం కుడుపులు అలా నదిలో పడేయడం కరెక్ట్ కాదు. సరిగ్గా చెప్పా, నా కోసం దాన్ని వదిలేస్తే చాలా బాగుండేది కదా. Mm-hmm.
పండుగలకు ఇవన్నీ ఇక్కడ కామన్ గా ఉంటాయి. ఇక్కడ భయపడకు, అది వెళ్ళిపోయింది కదా. నా లక్కీ బ్రెస్లెట్ ఎక్కడో పోయింది. ఇక పండక్కి బియ్యం కుడుములు టేస్టీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు నేర్చుకున్నాను తెలుసా. ట్యాంజిన్, ఈ రోజు మనం టేస్టీ ఫుడ్ తినబోతున్నాం, చూసావా? ట్యాంజిన్, ఏమైంది నీకు? నేను రోజు పెట్టుకునే లక్కీ బ్రెస్లెట్ ఎక్కడ పోయింది? ఇట్స్ ఓకే, వెతకడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను కదా ట్యాంజిన్. నేను అన్ని చోట్ల వెతికాను డాడీ, దాన్ని పోగొట్టుకున్నాను. ఇక నాకు అంత బ్యాడ్ లక్ తెలుసా? అలాంటిదేమి జరగదు తల్లి. చూసారా, నువ్వు అలా బాధపడకమ్మా, నానమ్మని ఇంకొకటి చేయమని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ఒకటేసారి దక్కుతుందని నానమ్మ చెప్పింది. దాని గురించి మర్చిపో. దాని గురించి మర్చిపోండి, అది చాలా చిన్నది, ఎంత వెతికినా. ఈ టైంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కి మేము దీన్ని సిటీ తీసుకెళ్లి అమ్ముతాం. పండక్కి దీని అమ్మకం చాలా బాగుంటుంది. నాన్నమ్మ, దీనివల్ల లాభం ఏంటి? ఇది మంచిదని అందరూ నమ్ముతారు. కుమ్మం దగ్గర దీన్ని పెట్టుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు దగ్గరికి రావమ్మా, ఈ వాసనకి పారిపోతాయి అవి. చూడు, రెండు కత్తులు కనిపిస్తున్నాయి కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూడండి, ఈ లాకెట్ నా ఫ్రెండ్స్ నా కోసం చేశారు, ఇది నాకు చాలా మంచి చేస్తుంది. చెంచెన్, నేను నీ కోసం ఒక గిఫ్ట్ రెడీ చేశాను. నేను కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, ఇది నా తరపు. ఇది మమ్మీ తరపున. మమ్మీ డాడీ,
మరి నీకు లక్కీ బ్రేస్లెట్ అవసరం లేదా? నువ్వే మన లక్ తల్లి. మమ్మీ డాడీ ఇది మీరే పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి సంవత్సరం ఇది ఒకటేసారి దక్కుతుంది. ప్రపంచంలో మమ్మీ డాడీ ఉన్నంత వరకు నేను లక్కీ గర్ల్నే.